ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండు ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి రథసప్తమి సందర్భంగా స్వర్ణ కర్ణాభరణం తిరునామ కిరీటధరణ మహోత్సవం నిర్వహించారు. 1962లో తొలుత చిత్రపటంతో పూజలు ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు భక్తుల సహకారంతో దినదిన ప్రవర్ధమానం చెంది శిలారూపంలో పూజలు అందుకుంటూ 59 ఏళ్లుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా శ్రీనివాసుడు విరాజిల్లుతున్నాడు. గత కొన్నేళ్లుగా స్వామివారికి సువర్ణ కిరీటాన్ని అలంకృతం చేయాలనుకున్న భక్తుల కోరిక ఈ నెల 19న రథసప్తమి నాడు నెరవేరనుంది. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహాయ సహకారాలతో 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారికి కిరీటాన్ని అలంకరించనున్నారు. ఉదయం పూట పోయి ఉంటే ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ లేదా భక్తులు కానీ స్వామివారిని దర్శించుకొని వారి యొక్క నిత్య కృత్యాలతో ప్రారంభిస్తుంటారు ఉద్యోగస్తారు. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం చాలా విచిత్రమైనది, చాలా పవిత్రమైనది. ఎవరికి కూడా ఊహించాలంటే అనుగ్రహాలు ఆయన తగ్గి కోరికలు తీసుకుంటాడు. ఈ స్వామివారి చిరకాల కోరిక, ప్రజల యొక్క చిరకాల కోరిక స్వామివారికి సూర్యకిరణం చేయాలని ఉంటుంది. అలాగే భక్తుల యొక్క సహకారంతో, ఆర్టీసీ అధికారుల సహకారంతో మరియు పూర ప్రజల యొక్క సహకారంతో కూడా స్వామివారు రేపు 19వ తారీఖు రథసప్తమి రోజున ఎంతో పవిత్రమైన మాఘమాసంలో పవిత్రమైన రథసప్తమి రోజున సువర్ణ కిరీటధారణ చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా 3 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 17 తారీఖు ఉదయం పూట స్వామివారికి ఈ 108 సార్లు హనుమాన్ చాలిస పారాయణ జరుగుతుంది. సాయంత్రం పూట వచ్చేసరికి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 18వ తారీఖు వచ్చేసి ఉదయం పూట విష్ణు సహస్ర పారాయణం మరియు సాయంత్రం పూట స్వామివారికి ఎంతో పవిత్రంగా సహస్ర దీపాలంకార సేవ మరియు సహస్రనామార్చన జరుగుతుంది. 19వ తారీఖు అందరూ మనం అందరం ఎదుర్కొంటున్నటువంటి కార్యక్రమం మొదలవుతుంది. శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ తదుపరి 8 గంటలకు సప్తమిలో స్వామివారికి సువర్ణ శివుణ కిరీటం కారణ మరియు నామము మరియు కర్ణాభరణాలు ఈ మూడు కూడా స్వామివారు చేయించారు.